శ్రావణ అమావాస్య చాలా శక్తివంతమైంది ఈరోజు ఈ రెండు వస్తువులతో ఇలా చేస్తే మీకు పట్టిన దుష్ట శక్తులన్నీ తొలగి వద్ద నా ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అమావాస్య రోజు ఇలా చేస్తే నాలుగు వైపుల నుంచి మీ ఇంట్లో సంపద ప్రవాహం కొనసాగుతుంది మరి ఈ అమావాస్య నాడు ఏం చేస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఆ తర్వాత కూడా నిద్రపోతే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం కూడా దరిద్రమే అందుకే తలస్నానం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అమావాస్య రోజు రాత్రి భోజనం అస్సలు చేయకూడదు మధ్యాహ్న భోజనం చేసి రాత్రి పలహారం తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదిలితే ఇంట్లో శుభ ఫలితాలు ఉంటాయి పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు గుమ్మడికాయ దానంగా ఇవ్వవచ్చు అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం చేయకూడదు ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు అమావాస్య రోజు తలకు నూనె అస్సలు రాసుకోరాదు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం పితృదేవతలను తలుచుకొని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది శాస్త్ర ప్రకారం ఈ రోజున కొత్త పనులు శుభకార్యాలను చేయకూడదు కొనసాగుతున్న పనులు నిలిపివేయాల్సిన అవసరం లేదు అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు ఈ రోజున అన్నదానం వస్త్రదానం విశేషం లక్ష్మీదేవి పూజకు అత్యంత అనుకూలం అమావాస్య పూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది ఇంకా జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు కాబట్టి అమావాస్య రోజున వారికి పిండ ప్రదానం చేయాలి లేకుంటే కనీసం నీరైనా వదలాలి ఇంట్లో పూజగదిని శుభ్రం చేసుకుని పితృదేవతలకు నైవేద్యం సమర్పించాలి అనంతరం పెద్దలను స్మరించుకుని ఆవులు కాకులకు కుక్కలకు ఆహారం పెట్టడం వలన పరమ పవిత్రమవుతుంది శనిదేవుని అనుగ్రహం తాకితే అలాంటి వారికి ఏ కష్టమూ రాదు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఆరాధన రాబోయే అమావాస రోజు ఆలయానికి వెళ్లి శనిదేవుడికి నూనె నల్ల నువ్వులు సమర్పించాలి ఆలయంలో శని చాలీసాను పఠించాలి ఆ రోజు బెల్లంతో చేసిన పదార్థాలను దానం ఇవ్వడం వల్ల శని ఆగ్రహానికి లోనైన చోట మరోవైపు భక్తులను కరుణిస్తే ఏ కష్టము ఆయన్ను తాకదు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకునే మార్గం అతని ఆరాధన రాబోయే శని అమావాస్య నాడు ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నూనె నల్ల నువ్వులు సమర్పించండి మీరు ఆలయంలో శని చాలీసాను కూడా పఠించండి ఈ రోజున బెల్లంతో చేసిన వస్తువులను దానం ఇవ్వడం వల్ల ఏలిన్ నాటి శని ప్రభావాన్ని తొలగించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి